चंद्रबाबु नायडु गारु तनेदो अबौदला अनि चेप्पि भाविस्ता उन्नारु वारि माटलो तेलुस्ता उंदि चट्टं एवरिकि चुट्टं कादंडि अंदरू कूडा अकॉर्डिंग टू द लॉ मनमंदरं कूडा अबैड अयि उंडाल्सिनटुवंटि परिस्थिति मरि एंत दुर्मार्गंगा एंत दारुणंगा प्रभुत्व धनान्नि ఏ విధంగా కూడా దోచుకున్నారు అనే దానికి మన ముందున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది మనం చూసినట్లయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించి ఇదేదో తొలి అరెస్ట్ కాదు దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అరెస్ట్ ఎట్ ఆల్ ఇది కానే కాదు మనం కొంతకాలంగా చూస్తే దీంట్లో ఉన్నటువంటి పాత్రదారులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆ పాత్రదారుల్ని वाले वाल अंदर को मे अरेस्ट मैं चूसा मरू दागे चंद्रबाबु नायडु गार अरेस्ट मैं चूस्त मरी स्का मन लत चूस मूड वेल ऐल को संबंधी स्किल डेवलपमेंट स्काम संबंधी दींट प्राइवेट सीमेंस संस्था तो अपट चंद्रबाबु नायडु गार प्रभुत्वम एमनी दींट 90% आ प्राइवेट कंपनी सीमेंस कंपनी 90% स्किल डेवलपमेंट कॉन्सेप्ट की संबंधी वालू भरी अप्पटिलो उन्नटुवंटि राष्ट्र प्रभुत्वम 10% वीलू भरी मरी 90% एदैते वालू प्राइवेट कंपनी सीमेंस वाले भरीस्तामन्नारो वालू एक्कड़ा कूडा रूपाय चेल्लिचरिंद्रु 10% एदैते अप्पटि राष्ट्र प्रभुत्वम चेल्लिस्तामनि चेप्पिंदो दीनिकि संबंधी मरी अप्पटि चंद्रबाबु नायडु गारि प्रभुत्वम దీన్ని చెల్లించడం జరుగుతుంది అయితే దీన్ని చూసినట్లయితే వీళ్ళు క్యాబినెట్ లో ఒకలాగా పెడతారు జీవో ఒకలాగా ఇస్తారు అలాగే దీని తాలూకా పేమెంట్స్ కూడా ఒకలాగా చేస్తారు ఇది చేసినాక మరి వాళ్ళ రూపాయియరు వీళ్ళు మాత్రం 10% ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డైరెక్షన్స్ ఇస్తారో దాని మేరకు ఆ ఏదైతే ఈ 10% రిసీవ్ చేసుకున్నటువంటి ఈ కంపెనీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు దీని రౌట్ చేసి మళ్ళా తిరిగి ఇదంతా ధనాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి పాకెట్ లోకి తీసుకొస్తారు అంటే ఏంటండి ఇది ఇంత ఓపెన్ గా డబ్బుని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దోచుకున్నారు అనేది ఒక స్పష్టమైనటువంటి ఆధారాలతో మరి ఈ రోజు ఆధారాలన్నీ కూడా మరి సేకరించి ఈ రోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది మరి దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడతారు మనం చూస్తా ఉన్నాం ఆయన సభల్లో మాట్లాడారు ఈ రోజు కావచ్చు ఏ విధంగా వారు గగ్గోలు పెడుతున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది మళ్ళా ఇందాక మనము ఇందాక అంటున్నట్టుగా ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదనో అదో ఇదో ఇలాంటి కారణాలు చెప్తా ఉన్నారు మనం ఒకటే చెప్తా ఉన్నాము ఇంత ఇంత దుర్మార్గంగా ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని దోచుకునే వైఖరి చంద్రబాబు నాయుడు గారిలో ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు గతంలో కూడా మనం చూస్తా ఉన్నాము మరి ఇప్పుడు కూడా మరి ఈ విధమైనటువంటి దుర్మార్గపు దోపిడిని ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు కాబట్టి ఇలా ఈ విధంగా దోపిడికి పాల్పడ్డటువంటి వీళ్ళకు ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి మరి దాంట్లో భాగంగానే ఈ అరెస్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎవరో కూడా మా ప్రభుత్వం గాని ఎవరో కూడా వాంటెడ్ గా దీనిని చేసింది లేదు ఎవరో కూడా కావాల్సుకొని చేసినటువంటి ప్రయత్నాలు కాదు తను చేసిన తప్పుకు తను శిక్ష అనుభవిస్తున్నాడు